like, share and subscribe our channel for more videos. ప్రతి పొరల్ని సుందరంగా ప్రస్తుతతో నిర్మాణించిన ఒక ఉద్యమ రూపంలో గౌరవ శాసన సభ్యులు ప్రిన్సిపల్ గారు టీం మేయర్ గారు డిప్యూటీ మేయర్లు కార్పొరేటర్లు అందరూ కలిసి ప్రతి వారం ప్రతిరోజు ఏదో కార్యక్రమాన్ని సింహస్థాపన అభివృద్ధి చేస్తూ చూస్తున్న నేపథ్యం చూస్తున్నాం. ఇప్పటికే మన సంఖ్యల నిర్ణయంలో కూడా సుందరీకరణ చేస్తాం, పట్టణాన్ని కూడా తీర్చుకుంటున్నాం. అందులో భాగంగా ఇవాళ ఒక ఉద్యమ సభ్యుడితో పూర్తి బాపూజీ గారు తలపెట్టిన దండి వాచ్ని ఘనంగా ఒక ఉద్యమ సూక్తి నింపడానికి చరిత్రని ప్రతివారు పుణ్యపుచ్చుకొని మన భావితరాలు కూడా వ్యక్తితో ఉండడానికి ఒక చక్కని కార్యక్రమాన్ని ఇవాళ రూపొందించారు. ఇప్పుడే మనం దాన్ని పట్టణంలో ఆవిష్కరించుకున్నాయి. జంక్షన్ జంక్షన్ ఇక్కడ నుంచి దాని పేరు కూడా ఎప్పుడైతే దాన్ని ఇంకో విషయం కూడా మేము ఎప్పుడే అనుకుంటున్నారు. ఇప్పటి నుంచి వారం రోజుల వరకు ఇలాంటి ప్రారంభోత్సవాలు అన్నీ ఉంటాయి. ఇది ఒక చూసిన దండయాత్ర వచ్చిన వాళ్ళకి దీక్షాభివృద్ధి, దాంతోపాటు రోడ్లు ఉంటాయి, నాన్నే సచివాలయాలు ఉంటాయి, లేదంటే రన్నర్ సెంటర్లు ఉంటాయి, నాలుగు స్కూల్ బిల్డింగ్లు ఉంటాయి. ఏది అభివృద్ధికి సంబంధించిన పట్టణంలో కార్పొరేషన్ పరిధిలో ఏ కార్యక్రమం అయితే ఈ వారం రోజు ఏదో కార్యక్రమం అది అయితే ఒకటి ఉండొచ్చు, ఒక రోజు రెండు ఉండొచ్చు, మొత్తం వారం రోజులు ఈ కార్యక్రమం ఉంటాయని చెప్పడం అనేది ఇది ఒక అభివృద్ధిగా ఒక మంచి కార్యక్రమంగా నేను మనస్ఫూర్తిగా ఎమ్మెల్యే గారిని కూడా అభినందిస్తూ వచ్చిన అందరినీ కూడా అభినందిస్తున్నాను. అంతే కదా, రోజులు మనం చూసాం మాజీ ముఖ్యమంత్రి గారు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నంలో వాళ్ళ పార్టీ కార్యక్రమానికి వస్తూ వాళ్ళ తరగ ఆవేశం, వాళ్ళ తరగ ఆవేదన, ఆయన తరగ కోరికలు, ఆయన కోరికలు మనన్నా మా పార్టీ మీద నిందలు అపనిందలు, మా నాయకుల మీద వాళ్ళు చేసిన విమర్శలు అన్నీ కూడా చూశారు. చాలా దురదృష్టకరం. విశాఖపట్నం నిన్న చూస్తే పేపర్ చూడండి, లేదు ఆయన మాటలు చూసిన ఈ వీడియోలు చూపెట్టిన ఈ ఐబిఎం కానీ టీవీ కానీ లేకపోతే ఈటీవీని కానీ లేకపోతే ఇంకా మా టీవీ కానీ లేకపోతే ఇంకో టీవీ కానీ ఇంకోటి ఏబీవీ చూస్తున్నా ఆయన నిర్ణయంలో ఈ ఉత్తరాంధ్ర జిల్లాలకి ఏ కార్యక్రమం చేశారు ఒకరైనా చెప్పాడో ఒకసారి ఆలోచించేసుకుందని చెప్తాను. నా పని అయిపోయింది అంటున్నాను, మా పని అయిపోయిందో మీ పని అయిపోయిందో ప్రజలకు ఒక సంవత్సరాలు తెలుస్తాయి. ఎవరో పని అయిపోయింది అనేది పని అయిపోయింది ఇప్పటికే మీ పని అయిపోయింది ఏదో కొద్దిగా కొద్దిగా కోసం విని ఉంటే ఏదైనా బతికి వచ్చే ఎన్నికల్లో ఆ సంగతి చెప్తారు. కానీ ఒక బాధ్యతగా రాజకీయ పార్టీ కానీ ఒక బాధ్యత వ్యక్తి ఉంటే ఆ మాటలు మాట్లాడు అంత అంత విధంగా మాట్లాడదు, అంత తొలగనుగా ఏకవచనంతో ఇటుబంతో. ఇప్పుడు నిన్ను కూడా నేను నా అశ్వాధ్యంగా నేను మాట్లాడచ్చు, నాకు మైక్ ఉంది కదా అని. ప్రజలు హర్షిస్తారా? చూసుకుంటే బోరుగొండ అంటున్నారు, చూసుకుంటే ఏంటి జరుగుతున్నాయి అక్కడ కట్టరాదు అడగని చెప్తారు. ఆంకర్ కంపెనీని గౌరవ స్వర్గీయ రాజశేఖర్ కూడా ప్రారంభించారు. అంటే ఎవరైనా అయినట్టు నాలుగో తాటి పట్ట మాట్లాడిన దానికి ఫార్మసీని తీసుకొచ్చాను ఎవరో ఏమి వచ్చింది నెహ్రూ ఫార్మసీని గౌరవ నెహ్రూ ఫార్మసీ ఎవరి టైంలో వచ్చింది రాజశేఖర్ గారి టైంలో రాలేదా? నువ్వు దాన్ని తీసుకొచ్చావు చూడండి, పదకొండు జిల్లా పదకొండు చూడండి వెళ్ళి ముఖ్యంగా దొరికే రాజశేఖర్ గారి పేరు ఉంటుంది, ఆ తర్వాత ఇండస్ మిస్కర్ నా పేరు ఉంటుంది కాదా? తర్వాత వచ్చి మీ మంత్రులు వచ్చి ఎవరైనా దానికి ఏమైనా పిడికి బుక్ చేశారా కదా? మీ ఈ 5 సంవత్సరాలు నువ్వు ఏం చేస్తావు చెప్పు,
ఈ మాట్లాడుతుందా దోదట్లేదు ఊరికన ఏదో నోరు కదా ఈ టీవీ రాళ్ళు తెల్లాలే సాగా తిప్పితే కదా అని చెప్తే తిప్పితే చూస్తే ప్రజలు అమ్ముతారు అనుకుంటావా? మనసుని తెలుసు అందరికీ. కుట్రనగర్ ప్రాంతంలో ఏదైనా అభివృద్ధి జరిగిందంటే, ఏదైనా కన్స్ట్రక్టివ్గా ఇనిషియేషన్ జరిగిందంటే, ప్రతి రాజశేఖర రెడ్డి హయాంలో జరిగింది, తర్వాత వచ్చి దాన్ని పూర్తి చేస్తున్నది మన జగన్మోహన్ రెడ్డి హయాంలో. Please like, share and subscribe our channel for more videos.